హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ వైజాగ్ పిల్లమాలిని మా బుడ్డది చిన్న చిన్న అడుగులేయడం స్టార్ట్ చేసిందండి ఏదన్నా పట్టుకుంటూ సో అది ఒక చిన్న క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను అండ్ ఈరోజు వీడియో ఎయిట్ మంత్స్ ప్లస్ పిల్లలకి మనం పెట్టే ఫుడ్స్లో నేను ఒక త్రీ రెసిపీస్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి బనానా రాగి పాన్ కేక్ దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక అరకప్పు బియ్యపిండి కప్పున్నర రాగిపిండి తీసుకున్నానండి ఇప్పుడు మిక్సీలో కొంచెం బెల్లం పంచదార వేసుకోవచ్చు కానీ పిల్లలకి అన్నప్పుడు పంచదార పెడితే కపం పట్టేస్తుంది కదా సో అందుకే బెల్లం తీసుకోమంటున్నాను ఇలా బెల్లాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇందులో ఒక టూ బనానాస్ వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసుకున్నాం కదండి హాఫ్ కప్ బియ్యపిండి కప్పున్నర రాగి పిండి అది కూడా మొత్తం ఇందులో వేసేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం చిటికడు ఉప్పు వేసుకోవాలండి వేసుకొని ఒక త్రీ ఫోర్త్ కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి పిండి మొత్తం బాగా కలిసేటట్టు ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్సాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ పడితే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పక్కన వదిలేసిన తర్వాత ప్యాన్ తీసుకొని పాన్ కొంచెం హీట్ ఎక్కాక కొంచెం నెయ్యి పిల్లలకన్నప్పుడు నెయ్యి వేస్తేనే బెస్ట్ అండి ఆయిల్ కన్నా కొంచెం నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు ఒక గరిడితో నేను చూపించిన విధంగా పాన్ కేక్స్ అనేది వేసేసుకోవాలి దీన్ని మనం స్ప్రెడ్ చేయక్కర్లేదండి ఓన్లీ అలా వేసేసి వదిలేస్తే చాలు పైన ఇంకొంచెం నెయ్యి వేసుకొని అటు ఇటు మనం తిప్పుకొని బాగా కాల్చుకోవాలి చూసారా మన పాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు పిల్లలకి అన్నప్పుడు ఆ ఎడ్జెస్ ఉన్న కొంచెం గట్టిగా ఉంటుంది కదండి అది తీసేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక ప్లేట్లో వేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే తింటారు అంటే మనం అలవాటు చేయాలన్నమాట అలవాటు చేయడానికి ఇట్లా దోశలు కానీ ప్యాన్ కేక్స్ కానీ ఇట్లాంటివి ముక్కలు చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫింగర్ ఫుడ్ అనేది అలవాటు అవుతుందండి చూసారా ఇట్లా చక్కగా వాళ్ళంతటి వాళ్ళే తీసుకొని తినేస్తూ ఉంటారనమాట బిస్కెట్స్ కానీ ఇలాంటివన్నీ మనం ఫింగర్ ఫుడ్ ఇప్పటి నుంచే అలవాటు చేయొచ్చు క్యారెట్ ముక్కలు చేతికిచ్చేయడం చిన్న ముక్కగా కట్ చేసి ఇప్పుడు ఇంకో రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇది కిచిడి అండి వెజిటేబుల్ కిచిడి దీనికోసం నేను ఒక రెండు స్పూన్లు పెసరపప్పు పొట్టుదే తీసుకున్నానండి ఒక రెండు కుప్పెళ్ళు బియ్యం ఒక మూడు టేబుల్ స్పూన్ కందిపప్పు తీసుకొని ఇప్పుడు వీటిని మనం కుక్కర్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా ఊరికే ఫ్రై చేసుకోవాలండి పప్పు అలాంటివి ఒకసారి ఫ్రై చేసుకుంటే దాని టేస్టే బా వేరే ఉంటుంది చాలా బాగుంటుంది కదండి సో అందుకని నేను ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని నూనె కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే పిల్లలకి అంటే నెయ్యి అయితే మంచిది అని చెప్పి నేను నెయ్యి అని చెప్తున్నాను కొంచెం జీలకర్ర కొంచెం అంత ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అరముక్క ఉల్లిపాయ ఒక చిన్న సైజు అరముక్క బంగాళదుంప ఒక ఫుల్ బీట్రూట్ కొంచెం అంత కరివేపాకును కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఒక చిన్నది అరముక్క టొమాటో రెండు వెల్లుల్లి రబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు ఉంది కదా అది కూడా వేసేసుకొని మామూలుగా అయితే ఒక కప్పు బియ్యానికి మనం డబల్ క్వాంటిటీ వాటర్ వేస్తాం కదండి దీంట్లో త్రిబుల్ ఆర్ ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకొని ఒక ఆరు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా మెత్తగా కుక్ అయిపోయిందో ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని స్మాష్ చేసుకొని తినిపించేస్తే తినేస్తారండి లేదు ఇంత గట్టిగా తినలేరు అనుకున్న వాళ్ళకి కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం స్మాష్ చేసి ఇలాగా స్మాష్ చేసి కొంచెం నెయ్యి వేసేసుకొని పెట్టేస్తే చక్కగా తినేస్తారు ఇప్పుడు థర్డ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న ముక్క క్యాబేజ్ ఒక ఫుల్ క్యారెట్ కొంచెం కరివేపాకు ఒక అర ముక్క ఉల్లిపాయ అర ముక్క టమాటో వేసి పిచ్చగా ఇలా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు కుక్కర్లో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకొని అది కొంచెం వేడెక్కాక ఒక పావు స్పూన్ అంత ఆవాలు కొంచెం ఇంగువ వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి లోపుగా మనం ఒక పావు కప్పు కందిపప్పు కొంచెం పావు కప్పు పెసరపప్పు ఒక కప్పు బియ్యం వరకు తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై అవుతున్న దాంట్లో ఒక పావు కప్పు మిరియాల పొడి ఒక కప్పు జీలకర్ర పొడి కప్పు ధనియాల పొడి వేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు ఉన్నాయి కదండి అవి ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకటే ఒక్కటంటే పచ్చిమిరపకాయ వేసానండి కొంచెం స్పైసీ అనేది అలవాటు చేస్తూ ఉండాలి కదా అందుకని ఇప్పుడు అందులో ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు ఆరు విజిల్ తర్వాత తీసి చూస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకొని నెయ్యి వేసి పెడితే చక్కగా తినేస్తారు ఈ మూడు రెసిపీలు మీ అందరికీ నచ్చినాయని నేను అనుకుంటున్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న టంగ్ అని కొట్టేసి ఆల్ ఆల్లైన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోలో మీకు వచ్చేస్తే బాయ్